జిల్లా విశాఖ రాజధాని కోరుతూ నరసనపేట నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ కోడలినందు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షలో నాలుగవ రోజు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి తన నియోజకవర్గ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపి మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ఇస్తూ నినాదాలు చేశారు. ఈ నిరహార దీక్ష కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సందీపం తెలపడానికి మద్దతుగా మీరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న ఈ మంచి కార్యక్రమంలో ప్రాంత అభివృద్ధి కార్యక్రమంలో మరి ముందుగా మీరు రిలే నిరాహార దీక్ష చేపట్టడం మరి మద్దతుగా మీరు చూపించినటువంటి ఈ సాహసానికి మనస్ఫూర్తిగా చేతులు జోడించే సిరస్వతి వాసనే గారికి ప్రతి ఒక్కరి సమక్షంలో అభినందిస్తూ మరి నమస్కరిస్తూ మీరు పెద్దవారిగా మాకందరికీ మార్గదర్శకం చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ప్రతి గ్రామ స్వరాజ్యం పేరుతో ప్రతి గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి, ప్రతి గ్రామం డెవలప్ చేసే విధానంలో వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ పాలన అందే విధంగా మరి ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చారు, మరి రాజకీయంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా అంచెలంచెలుగా పాపులర్ సీఎంగా ప్రసిద్ధి చెందుతున్నాం. ఇక్కడ సంక్షేమ పథకాలన్నీ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలన్నీ ఎవరికో అలా కూడా అందరినే కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉంటూ గుర్తించబడి గ్రహించబడి వాళ్ళకి ఎలా అయితే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయో అంటే డెవలప్మెంట్